And first of all, I have planned for Suri sir garu to inviting me here. I'm very glad to be here. I'm thankful to Mr. Ma'am, Krishna sir, Sandy, and teachers, and staff, and everybody. And first of all, hi children, how are you? I think you are well and good and great all because you are studying in this school now. So very good. And just now I saw your puppet show and your dancing and your patterns here and that what you say that Alusikala was tattooed with Dharma Pol, everything. Very good Alusikala. And you are the future of the nation. This is not on the right, right or wrong? Hello, I am asking you, darling. You are the future of the nation? Meeru future ga future meere kada memana meerana yes or no right ala kapuna then I will go in telugu meeru chaala proud ga feel avali school lo chavutunna anku endukante inda manchi principal nana inda manchi teachers inda manchi staff inda manchi ga undi endi school lo unna mee school select chestunna ante this school great kada chaala great kada ఈ రోజు మనం అటు సుందరరావు గారి గురించి చెప్పుకుంటున్నాం కదా ఆయన ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన ఉంది ఆల్రెడీ మీరు చెప్పేశారు అంత స్టోరీ నేను చెప్పలేదు సో ఆయన వచ్చి వాళ్ళ డాడీ ఆయన వెళ్ళేటప్పుడు బ్రిటిషర్స్కి వాళ్ళ ఫాదర్ సెల్యూట్ చేశారు అది నచ్చలేదు అల్లూరి సీతారామ గారికి ఓకే ఎందుకు అని అడిగితే మన దేశంలో మనం ఉంటూ బ్రిటిష్ వాళ్ళకి ఎందుకు సాయం మేము సెల్యూట్ చేయాలి అన్నారు సో లేదు అని చెప్పి ఆయన్ని వాళ్ళ చిన్న ఆయన ఇంటికి పంపించారు అక్కడ కూడా ఆయన అడ్జస్ట్ కాలేకపోయారు ఆఫ్టర్ దట్ మా దేశంలో వచ్చి మాకు చేస్తున్నారు అనేది ఆయన రెవల్యూషన్ కాదు మాది మాకు కాదు ఇండివిజువాలిటీ అనేది స్టాండ్ చేసుకున్నారు అలా చేసుకున్నప్పుడు ఆయనకు ఒక క్యాల్కులేషన్ ఉండేది అంటే ఏదో ఆయన మాయా మంత్రాలు కాదు ఈరోజు ఇక్కడ అంటే చింతపల్లి పోలీస్ స్టేషన్లో దాడి చేస్తారని వినే ఉంటారు రాజబొమ్మకి కేటీపేట అలాగా వన్ బై డే అలా చేశారు ఆయనకేమీ లేదు ఒక గుర్రం ఉండేది అల్లూరి సీతారామ రాజు ఇలా ఉండేవారు కాదు ఆయన ఖాదీ నిక్కర్ వేసుకునేవాళ్ళు ఒక బనీన్ వైట్ బనీన్ వేసుకునేవాళ్ళు కానీ మనకు చూడండి ఏదైనా బాగుండాలి కదా దేవుళ్ళు కూడా మనకు బాగుండాలి చూసేదానికి సో అలాగే మనం ఇలా చేస్తున్నాం బట్ ఆయన వచ్చిన ఫోటోగ్రాఫ్ ఇది సో అలా చెప్పినట్టు ఆయన ఆరు అడుగులు అట్లేం లేదు ఆ నార్మల్ నాటి ఆయన వెరీ లీన్గా ఉన్నాడు అట్ ది సేమ్ టైమ్ ఆయన 24 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు ఫైట్ ఇచ్చారు ఫైనల్లో అతన్ని పట్టుకొని మంప చెరువులో కట్టేసి షూట్ చేశారు షూట్ చేసిన తర్వాత కూడా ఆయన చనిపోయాడా లేదా అని వాళ్ళకి డౌట్ వచ్చి ఆయన మంచాన్ని కట్టేసి కృష్ణదేవిపేట వరకు తీసుకెళ్ళి ఆయన చనిపోయిన తర్వాత కృష్ణదేవిపేటలో ఆయన సమాధి చేశారు ఈరోజు కూడా అక్కడ సమాధి